బింబిసర పార్ట్ లో ఎన్టీఆర్ గారు వచ్చే ఛాన్స్ ఉందని కళ్యాణ్ రామ్ గారే చెప్పారనమాట. సో మీరేమనుకుంటారన్న, అట్లా వస్తే నందమూరి ఫ్యామిలీ ఒక సినిమాలో కనబడితే ఎలా అనిపిస్తుంది? బయటలే వస్తున్నారు ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళు రావడం ఏముంది, హ్యాపీయే కదా. వస్తే ఇంకా కనుల పండుగ ఉంటారు కదా, సో ఇంకా హ్యాపీ. ఫ్యాన్స్ ఒకటి చెప్తా, ఇక్కడ ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ అంటారు. యాంటీ ఫ్యాన్స్ అనేది మాత్రం అది తప్పుడు వరడు, నాకు నచ్చదు. ఫ్యాన్స్ ఉండడం నిజం, యాంటీ ఫ్యాన్స్ అనేది అది రాంగ్. ఎందుకంటే నువ్వంటే నాకు చాలా అభిమానం, కానీ ఈయనంటే నాకు ద్వేషం కాదు. నువ్వంటే నాకు పిచ్చి, అలాగని ఈయనంటే నాకు పిచ్చో ద్వేషమో లేదా ఈయన మీద శత్రుత్వం ఏమీ నాకు ఉండదు. సో ఫ్యాన్స్తో పాటు మిగతా ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మొన్న వచ్చింది త్రిబులారు, అటు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు ఉంటాడు. నందమూరి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు, మెగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు, ఓవరాల్గా ప్రపంచమే ఎంజాయ్ చేస్తారు. వేరే అదర్ ఫ్యాన్స్ కూడా, అంటే ప్రభాస్ ఫ్యాన్స్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అని మళ్ళీ మెగా ఫ్యాన్స్ కింద వస్తారు. సో ఇలా అందరు కూడా అందరూ ఎంజాయ్ చేసి సినిమాని చూశారు. ఇక్కడ యాంటీ ఫ్యాన్స్ ఉంటుంది కానీ, బట్ వాళ్ళిద్దరూ మళ్ళీ స్క్రీన్ మీదకి వస్తే చూడడానికి బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళిద్దరు ఇంకోరకు రాలేదు. సో ఇంకా హ్యాపీయే కదా మనకు. ఇప్పుడు రెగ్యులర్గా ఫార్మేట్ ఎప్పుడు మనం చూస్తుంటాం, అరే ఒక ఆడియో ఫంక్షన్లో మొత్తం హీరోలు ఉన్న వీడియోస్ పెడితేనే మనం మురిసిపోతుంటాం చూసి. అలాంటిది ఒక ఇద్దరు హీరోలు స్క్రీన్ మీద కనిపిస్తే ఆ ఎంజాయ్మెంట్ వేరేగా ఉంటుంది. సో అలా రావడం కూడా హ్యాపీయే.